హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, బాయిల్డ్ ఎగ్ పెప్పర్ ఫ్రై. మామూలుగా రోజుకు ఒక ఎగ్ తింటే హెల్త్కి చాలా మంచిదని అందరూ చెప్తుంటారు. కానీ ఆమ్లెట్ తింటాము, అలాగే స్క్రాంబుల్డ్ ఎగ్ తింటాము, బాయిల్డ్ ఎగ్ తినాలంటే మాత్రం ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. ఇక్కడ నేను 4 గుడ్లని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇదంతా ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్కి 4 వైపులా ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదండి. జస్ట్ మనం వేసిన ఈ ఉప్పు, పసుపు, కారం అన్నీ ఎగ్స్ పట్టుకునేలాగా కాసేపు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కూడా కొంతమంది ఎక్కువసేపు ఉడికించేస్తూ ఉంటారండి, అప్పుడు అవి మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎగ్స్ని మినిమం 7 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకి లోపల ఎల్లో అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతకుమించి ఎక్కువ ఉడికించామంటే లోపల ఆ ఎల్లో అంతా మనకి బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా వీలైనంత వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు మిరియాల పొడి నూరి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం 4 వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే కరివేపాకు, కొత్తిమీర ఇలా ఇంకొంచెం వేసేసుకొని ఫైనల్గా దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. పప్పు, రసము, అలాగే పప్పుచారు ఇవి చేసుకున్నప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్ పెప్పర్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.